Hi friends, I'm Dr. Fazalunnisa, gynecologist, fertility specialist, Hira Fertility Center clinical head tolly choki. So, chudandi IVF change kunna ante IVF flow procedure ela untadante first oka egg pickup chestam manam. Pickup chesin tarvata final step vachesi embryo transfer antam. Ante embryos form ayin tarvata transfer anedi chestam. So, adi fresh transfer cheste better, frozen transfer cheste better. Ante appudukappudu పికప్ అయిన వాళ్ళలో చేస్తే బెటరా లేదా ఒక 1 or 2 months ఆగి చేస్తే బెటరా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే మనం పికప్ అనేది చేసిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత గర్భసంచి పొర కూడా పెరుగుతుంది దాంతోపాటు. సో అదే టైంలో ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఒక పికప్ అయిన ఒక 3 to 4 days కి మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు అట్లా కాకుండా ఆ సైకిల్ ఆపేసి మనం నెక్స్ట్ మంత్ ఆర్ ఆ నెక్స్ట్ మంత్ ప్రిపేర్ చేసుకొని ఓన్లీ గర్భసంచిని మాత్రమే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఏది బెటర్? సో చూడండి, ఇట్ ఈస్ నాట్ జనరలైజ్డ్ అన్నమాట. ఇప్పుడు సే సపోజ్ పీసీఓడి పేషెంట్స్ ఉన్నారు, పీసీఓడి పేషెంట్స్ కి మనం ఐవీఎఫ్ చేసాం. సో పీసీఓడి పేషెంట్స్ లో ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా వస్తాయి అన్నమాట ఎగ్స్. ఇటొక 8, 10, 10 అరౌండ్ 20 eggs వస్తాయి. సో అలా 20 eggs వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎండోమెట్రియం అనేది అంటే గర్భసంచి పొర అనేది చాలా హైలీ వాస్క్యులరైజ్ అయిపోతుంది. అండ్ అది కాక హార్మోన్స్ అనేవి టూ హై ఉంటాయి అన్నమాట. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి లెస్ దాన్ 3000 అన్నమాట. అలాంటప్పుడే మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. ఈ పీసీఓడి పేషెంట్స్లో ఏమవుతుంది, ఎక్కువ గుడ్లు రావడం వల్ల, ఎక్కువ ఎగ్స్ రావడం వల్ల హార్మోనల్ డిస్పరెన్సీ అనేది ఎక్కువ, అంటే ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఈ పీసీఓడి పేషెంట్స్లో మనం ఎంత తక్కువగా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంత మంచిది. అంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఇన్ పీసీఓడి పేషెంట్స్ అనమాట. ఎగ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి, హై ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి, హై హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. అంటే వెంటనే అదే నెలలో ట్రాన్స్ఫర్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి పీసీఓడి పేషెంట్స్. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే పూర్ రెస్పాండర్స్, అంటే చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇటొక 3, అటొక 3, 6 to 7 eggs వస్తాయి అన్నమాట వాళ్ళకి మొత్తం ఐవీఎఫ్ సైకిల్లో. ఒక 6 to 7 eggs మాత్రమే వస్తాయి పూర్ రెస్పాండర్స్లో. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎండోమెట్రియం అనేది చాలా బాగా ఫ్రెష్గా తయారు చేసిన దాంట్లో చాలా బాగుంటుంది ఎండోమెట్రియం అనేది. ప్లస్ అది కాక వీళ్ళకి ఏ హార్మోనల్ డిస్పరెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే హై హార్మోన్స్, ఎక్కువ ఈస్ట్రోజన్ పెరగదు, ఎక్కువ ఎగ్స్ లేవు కాబట్టి, టూ మచ్ ఈస్ట్రోజన్ ఉండదు కాబట్టి, తక్కువ హార్మోనల్ డిస్పరెన్సీ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియం కూడా చక్కగా వస్తుంది. అండ్ అలాంటి టైంలో మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే క్విక్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది సైకిల్ అనేది. అండ్ వాళ్ళకి ఇంకా మళ్ళీ ఒక 2 months కానీ 1 month కానీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈస్ట్రోజెన్స్ స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు మోర్ దాన్ 3000 ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే దీని తర్వాత ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి ఓహెచ్ఎస్ఎస్ అనేది వస్తుంది. ఓహెచ్ఎస్ఎస్ అంటే దట్ ఈస్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ ఆఫ్ ఐవీఎఫ్ అనమాట. అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఓహెచ్ఎస్ఎస్ అనేది ఏంటంటే లోపల పికప్ చేసిన తర్వాత ఎక్కువ ఎగ్స్ ఉండడం వల్ల, ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల లోపల వాటర్ అనేది చేరిపోతుంది అన్నమాట. అంటే పొట్టలు రౌండ్ ఎగ్స్ వాటర్ అనేది వచ్చేసి అది లంగ్స్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సింప్టమ్స్ ఆఫ్ ఐవీఎఫ్ అనమాట. సో చూడండి, ఇప్పటి వరకు మనకు ఓహెచ్ఎస్ఎస్ అయితే వీ నెవర్ ఫేస్డ్ ఓహెచ్ఎస్ఎస్. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి మనం ముందే ఎట్లాంటి ట్రిగర్ ఇచ్చుకోవాలి, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఉంటుందా లేదా, లేకపోతే ఏది చేస్తే బెటర్ వాళ్ళకి అనేది మనం ముందే చూసుకోవాలి. అండ్ ఎక్కువ ఎగ్స్ వచ్చిన వాళ్ళలో కూడా మనం ఏంటంటే ఈ ఓహెచ్ఎస్ఎస్ అవాయిడ్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక 1 week హై ప్రోటీన్ డైట్, ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ముందే వాళ్ళకి చెప్పాలి ఎక్కువ ఎగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలానే వచ్చేస్తే ఇప్పుడు ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసేసి ఒక 1 or 2 months తర్వాత ఓన్లీ గర్భసంచిని మాత్రమే, ఎండోమెట్రియంని మంచి పొరలాగా 8 to 9 mm వచ్చేటట్టు మంచి పొర ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ దీంట్లో హై సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫ్రెష్ ట్రాన్స్ఫర్తో కంపేర్ చేస్తే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో ఇది సే సపోజ్ ఒక 50% అంటే దీంట్లో 60 to 70% ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ యువర్ డాక్టర్ ఫీల్స్ కరెక్ట్,
దాన్ని ఫాలో అయ్యి యూ షుడ్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, పీసీఓడి వాళ్ళలో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అవాయిడ్ చేస్తే ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది, సపోజ్ కొంతమందికి మోర్ దెన్ 4-5 ఎంబ్రియోస్ వచ్చాయి, సో ఒక్కొక్క దాంట్లో 3-3 ఎంబ్రియోస్ పెట్టాం కాబట్టి మనకి సెకండ్ ఛాన్స్కి కూడా హోప్ ఉంటుంది అన్నమాట. సే సపోజ్ ఫస్ట్ ఐవీఎఫ్ కనుక వాళ్ళు ఫెయిల్ అయితే ట్రాన్స్ఫర్లో, సెకండ్ స్ట్రాని కూడా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా మనం సక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఫాలో హీరా ఫర్టిలిటీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.